హలో అండి, వెల్కమ్ టు పద్మ కుకింగ్ ఛానల్. ఇది వచ్చేసి మొన్న మేము అరుణాచలం ట్రిప్కి వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అన్నమాట, 5:30 అవుతుంది. మేము ఎప్పుడు వెళ్ళామంటే అరుణాచలం 4th రోజు అన్నమాట, 4th నైట్ అంటే 5th ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. యాక్చువల్గా 4th నైట్ అనుకున్నాము, ఇంకా నైటే అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాం, కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 5:30, 6:30 అట్లా అయింది మేము రెడీ అయ్యేసరికి. సో పూజ అదంతా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ 5:00 లేసాం కాబట్టి 7 వరకల్లా మేము రెడీ అయిపోయాం. కానీ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా కొంచెం లేట్ అయింది. సో మా పెద్దత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు, మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ, మొత్తం 4 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం. సో ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం మేము. మేము ఇంకా అందరం గ్యాదర్ అయ్యి రెడీ అయ్యేసరికి 9 అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ఒక చోట, అంటే మేమే లంచ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళి ఒక చోట ఆపుకొని ఇంకా లంచ్ చేసేసామన్నమాట. అసలు ఎప్పటి నుంచో అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం కానీ కుదరట్లేదు. సో ఇన్ని రోజులకి ఇప్పుడు అయిందనమాట. నేనైతే ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళడం. అయితే పౌర్ణమి రోజు అక్కడ నిద్ర చేసిన, గిరి ప్రదక్షిణ చేసిన మంచిదని అంటారు, చాలామంది వెళ్తుంటారు కదా, అందుకే మేము కూడా 6th రోజు పౌర్ణమి ఉంది, అందుకే 5th రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మేము. సో మేము కార్లలోనే వెళ్ళామన్నమాట. సో ఇంకా 12 అవర్స్ కంటిన్యూంగా ఇంకా మేము జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా కార్ డ్రైవింగ్ చేశారు మా మరిది, మా వారు, పాపం వాళ్ళది ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇంకా మధ్యాహ్నం ఏం చేసుకున్నా లంచ్ తిన్నాము ఒక చోట. ఇంకా నైట్ మాత్రం ఇక అందరం ఇంకా రోటీ తిందామనుకొని ఇంకా ఒక హోటల్ దగ్గర ఆగిపోయామన్నమాట. ఇంకా వాళ్ళకైతే పాపం నిద్ర వస్తుంది, పిల్లలు కూడా టైర్డ్ అయిపోయారు మొత్తం. సో ఇక్కడ పరాటా బాగుంటుంది అని అంటే సరే అని పరాటా ఆర్డర్ పెట్టుకున్నాము. సో దానికోసం వెయిటింగ్. అరుణాచలం వెళ్ళాలని ఇప్పటి దగ్గర 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. నేనైతే 3-4 టైమ్స్ టికెట్స్ బుక్ అయ్యాక కూడా క్యాన్సిల్ అయింది వెళ్ళలేదు. అంటే బుక్ చేసుకున్నా కూడా ఇంకా ఈయన వెళ్ళలేకపోయారనమాట, ఏదో ఒకటి ఏవో అడ్డంకులు రావడం. సో అట్లా ఎప్పుడు ఇలానే పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఈసారి ఎట్లయినా ఇంకా వెళ్ళాలి ఈసారి పౌర్ణమికి అని ఇంకా డిసైడ్ అయ్యి అందరం గ్యాదర్ అయ్యాము. అన్నయ్య వాళ్ళు, వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్ అన్నమాట. సో పరాటా అయితే బాగుంది ఇక్కడ, తినేసాము. అప్పటికి టైం 9:30 అవుతుంది నైట్ మేము డిన్నర్ చేసే టైంకి. సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా 2-3 అవర్స్ జర్నీ ఉంది ఇక్కడి నుంచి అరుణాచలం వెళ్ళడానికి. సో మేము అక్కడ రీచ్ అయ్యేసరికి ఎట్లయినా 12 దాటిపోతుందన్నమాట. సో ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా వెంబడే బయలుదేరిపోయాము, ఇంకెక్కడ ఆగలేదన్నమాట. సో ఇక్కడ అరుణాచలానికి రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక అక్కడ అన్ని హోటల్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి అన్నమాట, ఎందుకంటే పౌర్ణమి కాబట్టి అసలు ఫుల్ క్రౌడ్ పబ్లిక్. అయితే అక్కడ స్నానం చేయడానికి మాత్రం 1 గంట టైం ఇస్తామని అంటే ఇంకా కార్లు బయటనే పెట్టేసి మేము గబగబా వెళ్ళి ఇంకా రూమ్స్లో స్నానాలు చేసుకొని ఇంకా అందరం స్నానం చేసి బయటకు వచ్చే వరకు నైట్ 3 అయిపోయింది. యాక్చువల్గా మేము 12:30 వరకల్లా అరుణాచలం వచ్చాం. ఇంకా మేము స్నానాలు చేసుకొని బయటకు వచ్చేసరికి అందరం 3:30 ఆ టైం అయింది ఎర్లీ మార్నింగ్. ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి మేము, అంటే కార్లన్నీ లోపల అంత దూరం రానివ్వరు కాబట్టి అక్కడే కార్లు పార్క్ చేసేసి ఆటోలో వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి. ఇంకొచ్చి ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ ఇంకా స్టార్ట్ చేశారన్నమాట. అంటే కొంతమంది కంప్లీట్ చేసుకున్నారు, కొంతమంది అప్పుడు స్టార్ట్ అవుతున్నారు. సో అక్కడ దీపం వెలిగించాలంట ఫస్ట్ గుడి ఎదురుగా. అక్కడ దీపాలు కూడా అమ్ముతున్నారు, నేతితో చేసి, ఆవు నేతితో చేసి. సో అది అక్కడ వెలిగించేసి ఇంకా మనం నడక స్టార్ట్ చేయాలన్నమాట.
సో చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ ఎదురుగా అందరూ ఇక్కడ దీపాలు వెలిగించి ఇంకా మొదలు పెడుతున్నారు ప్రదక్షిణ. ఇంకా మేము కూడా ఇక్కడ దీపాలు పెట్టేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా నడక మొదలు పెట్టిన తర్వాత అసలు ఒకళ్ళకి ఒకళ్ళు కనెక్షనే లేదన్నమాట. ఒక్కొక్కరు అంటే అందరం కలిసి బయలుదేరాం కానీ ఇక మధ్యలో ఎట్లా బ్రేక్ అయిందో ఏమో, ఒకరు ముందెళ్ళిపోయారు, ఒకరు మిడిల్లో ఉండిపోయారు, అసలు ఒకళ్ళకి ఒకళ్ళు మేము మొహాలు చూసుకోలేదు. మళ్ళీ లాస్ట్ దర్శనంకి వెళ్ళేదాకా అట్లా అయిపోయింది. మేము ఎందుకు లాస్ట్గా అయిపోయామంటే ఒక చోట పూలు కొనడానికన్నా ఒక చోట ఆగిపోయాము, ఇంకొక చోట వాయులింగమో సంథింగ్ ఏదో ఉంది గుర్తురావట్లేదు. అక్కడ చాలా లైన్ ఉంది, అక్కడ అందరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మా వాళ్ళందరూ దండం పెట్టుకొని అక్కడి నుంచి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోయారట. మేము అక్కడ లైన్లో నించొని అక్కడ ఫస్ట్ లింగం అదే అన్నమాట. అక్కడ దండం పెట్టుకొని మేము స్టార్ట్ అయ్యామంటే లైన్ ఒక చాలా పెద్దగా ఉంది ఆ లైన్. ఇంకా అక్కడ నిలబడి దండం పెట్టుకొని మొదలై మేము స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు. అట్లా ఇంకా వాళ్ళకి మాకు అసలు కాంటాక్ట్ లేకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళు ముందర వెళ్ళిపోయారు, మేము కొంచెం బ్యాక్ అయిపోయాము. ఇదే ఆ లైన్ ఇందాక చెప్పాను కదా లింగం, వాయులింగం అనుకుంటా ఇది. అక్కడ లేట్ అయింది కొంచెం. ఇంకా తర్వాత ప్రతి చోట ఏమేమి లింగాలు ఉన్నాయో అవన్నీ దగ్గర దగ్గర 8 అనుకుంటా, వాయులింగం, యమలింగం, అగ్నిలింగం, కుబేరలింగం, ఇంకా ఈశాన్యలింగం, ఇట్లా అన్ని టెంపుల్స్ లాగా ఉన్నాయి మిడిల్లో. అవన్నీ వెళ్ళి దర్శనం చేసుకుంటూ మేము నడక మొదలుపెట్టాము. యమలింగం అన్నమాట ఇది. చాలామంది అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు, కర్పూరం బిళ్ళలు వేస్తున్నారు, వేసుకుంటూ ఇంకా నడక కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఎవ్వరు కాళ్ళకు చెప్పులు లేవు, అందరూ మామూలుగా నడుస్తున్నారు. సో ఇంకా మేము ఎప్పుడు 4:30 స్టార్ట్ అయ్యాం కదా, దగ్గర దగ్గర 7 ఆ టైం అవుతుంది, తెల్లారిపోయింది. ఇంకా నడుస్తూనే ఉన్నాం అన్నమాట మేము. ఇదంతా నడకదారే. ఇట్లా మధ్య మధ్యలో టెంపుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట మేము. మేము మ్యాక్సిమం 4.5 hours మా ప్రదక్షిణ పూర్తి అయిపోయింది, గిరి ప్రదక్షిణ. చాలామంది అయితే నైట్ టైమే ఎక్కువ, అంటే కొంచెం ఎండ ఉండదు, కొంచెం చల్లగా ఉంటుందని ఆ టైంలో వేస్తున్నారు. మేమేమో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎంత నడకదారి వెళ్తూనే ఉన్నారు జనాలు. ఇదొక లింగం అన్నమాట. లాస్ట్కి వచ్చేసి ఈశాన్యలింగం ఉంటుంది, వరుణలింగం. ఇది వాయులింగం ఇది. సో ఇలా అన్ని అవి చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా మనం దారిలో వెళ్ళేటప్పుడల్లా మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అంటే వాటర్ కానీ, ఇంకా ఏమైనా స్నాక్స్ తినాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ప్రతీది ఉంటుంది. కానీ మేము ఏమి అంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము ఏమీ తాగలేదు, తినలేదు. మధ్యలో ఒక్క చోట కొబ్బరి నీళ్ళు తాగి వెళ్ళాం. ఇది కొన్ని టోపీ అమ్మ అంటారు కదా, ఆమె మాకు మధ్యలో కనిపించారు. జస్ట్ ఒక 2 seconds అని చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆవిడ. మేము అక్కడ చూసి ఒక్క క్లిప్ తీసాను నేను అంతే. సో ఇంకా ఒక 10 kilometers దాకా అయితే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మొత్తం 14 kilometers నడక అన్నమాట అది గిరి ప్రదక్షిణ. ఒక 10 kilometers కాగానే ఇంకా అసలు కాళ్ళు అడుగులు పడట్లేదు. ఇంకా అట్లానే నడుస్తున్నాం. ఇది లాస్ట్ లింగం అన్నమాట, ఈశాన్యలింగం. ఇదే చివరిది అన్నమాట ఇది. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్నామంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ గోపురం, మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అది టెంపుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అందుకే ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. ఇంక ఇక్కడికి వచ్చాక అయితే అడుగులు పడట్లేదు అన్నమాట. ఇంక అసలు కాళ్ళు బరివెక్కిపోయినాయి. ఇదంతా లైన్, మొత్తం ఒక 2-3 kilometers లైన్ ఉంది. ఇది మెయిన్ రాజగోపురం ఇది. సో ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 9:30 అయింది మార్నింగ్. ఇంకా అక్కడ నుంచి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే మళ్ళీ ఒక 3-4 hours నించోవాలి.
సో ఇంకా అప్పటికే మాకు అసలు చాలా టైర్డ్ అయిపోయినాం మేము. అని ఇంకా మేము రూమ్కి వచ్చేసామన్నమాట గిరి ప్రదక్షిణం చేసి ఇక దర్శనం చేసుకోలేదు ఎందుకంటే ఎండ ఎక్కువైపోయింది చాలా మేము లైన్లో నిలబడేసరికి. సో ఇంకా మేము అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాం రూమ్కి. వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం ఆ రోజు. ఇంకా పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు డ్రైవింగ్ చేసి మళ్ళీ నడక ఇదంతా వీళ్ళు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. సో ఇంకా మేము ఆ రోజు పడుకొని ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచాం. మళ్ళీ 4 o'clock లేచి ఇంకా రెడీ అయిపోయాం ఎందుకంటే మేము అందరం దర్శనంకి వెళ్ళలేదు. సో ఇంకా మార్నింగే లేచి ఇంకా మేము అంతా లగేజ్ ప్యాక్ చేసుకొని అన్నీ అందులో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టెంపుల్కి వచ్చాం దర్శనానికి. మేము దర్శనానికి వచ్చేసరికి 6:30 ఆ టైం అయింది. సో ఇక్కడ దీపం వెలిగించి వెళ్దాం లోపలికి అని ఇంకా అక్కడ టెంపుల్ దీపం వెలిగించి లోపలికి వచ్చాము. ఇది గుడి లోపల అన్నమాట. అయితే మెయిన్ టెంపుల్ దగ్గర వాళ్ళు వీడియోస్ అలో చేయట్లేదు కొంచెం ఇక్కడ మాత్రం కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నా నేను. సో ఇది మెయిన్ టెంపుల్ కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా. సో అక్కడ అలో చేయట్లేదు అన్నమాట మొబైల్. సో ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసేసుకున్నాం. 2 సార్లు వెళ్ళాం లోపలికి దర్శనానికి. పెద్ద క్రౌడ్ లేదు. ముందు రోజు అయితే అసలు ఖాళీ లేదు టెంపుల్ ఎందుకంటే పౌర్ణమి రోజు చాలా పబ్లిక్ ఉంటారు కదా అసలు ఇంత క్రౌడ్ ఉందో. కానీ తెల్లారు అంత లేరు ఉన్నారు కానీ మంచిగా మూవ్ అయిపోతుంది అన్నమాట లైన్ ఎక్కడ ఆగట్లేదు. సో మంచిగా ఈజీగా 1 hourలో మేము లోపలికి వెళ్ళాము అన్నీ చూసుకొని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. సో పక్కన ఉంది చూడండి లైన్లో వెళ్తున్నారు అదే ఆ లైన్లోంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మేము కూడా అలానే వెళ్ళాం. వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేసాము. సో ఇక్కడ అంతా ప్రసాదాలు అమ్మే ప్లేస్ అన్నమాట. ఇంకక్కడ ప్రసాదం అది తీసుకొని కొంతసేపు ఒక 10 మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇదంతా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అసలు అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో అర్థమే కాలేదు నాకైతే అలా ఉంది అంతా. చాలా 4-5 గోపురాలు ఉన్నాయి. ఇంకా లోపలే అమ్మవారి గుడి కూడా లోపలే ఉంది. అంతా రాతి కట్టడం లాగా ఉంది టెంపుల్ అంతా. ఇది ఎన్నేళ్ల కింద టెంపుల్ ఏమో చాలా బాగా అనిపించింది కానీ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మేము కాటేజ్ తీసుకున్నాం కదా అక్కడికి వచ్చేసాము. ఆ కాటేజ్ ఆపోజిట్లోనే ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. సో ఇక్కడికి వచ్చామన్నమాట ఊరికే దండం పెట్టుకొని వెళ్దాం అని చెప్పి. అక్కడ ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాక్ చేసేసామని చెప్పాను కదా. ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇంకా. సో ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మేము రూమ్ వెకేట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా మేము కంచికి వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. కంచికి వెళ్ళిందంతా చూపిస్తాను అందులో. ఇంకా కంచి అంటే శివ కంచి విష్ణు కంచి అన్నీ వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.